అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. మీరు కొంతమంది నన్ను గుర్తుపట్టుండుంటారు, బట్ ఇవాళ నాకు ఒక బంగారమైన ఆపర్చునిటీ దొరికింది స్వామి గారితో కూర్చుని మాట్లాడడానికి. డియర్ స్వామీజీ ఎపిసోడ్లో నాకు ఈ ఛాన్స్ దొరకడం, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఇంకో విషయం నేను వ్యూవర్స్కి చెప్పాలనుకుంది ఏంటంటే, నాకేమీ తెలియకుండా స్వామీజ గారి గురించి ఏమీ, అంటే ఆయన స్పీచ్ వినకుండా నేనేమి రాలేదు. ఐ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ హిమ్ అండ్ ఆయన స్పీచెస్ నాకు చాలా హెల్ప్ చేసినాయి. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు రావడం కూడా ఐ థింక్ ఇట్స్ డెస్టినీ. సో నాకు బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. సో డియర్ స్వామీజీ ఎపిసోడ్లో ఇవాళ నేను స్వామీజీని ఇవన్నీ అడుగుదాం అనుకుంటున్నాను. నమస్కారం స్వామీజీ, ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. బాగున్నాను. డెస్టినీ అనేది, అంటే తెలుగులో పదం ఏమిటో నాకు తెలియదు. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. డెస్టినీ అనేది ఉంటుందా లేదా, ఐ మీన్ ఇస్ ఇట్ దేర్, లైక్, అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉన్న డౌట్ అది. అట్లీస్ట్ నాకైతే ఉంది. ఒకటి ఏంటంటే, ఒక బిగినింగ్ దేనికైనా ఉంటే దెర్ విల్ బి అన్ ఎండింగ్. ఓకే, ఓకే. మధ్యలో జర్నీ అనేది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఓకే, ఆ ఎండింగ్ ఇక్కడ ఎండింగ్గా, ఆ ఎండింగ్ ఇంత ఎండింగ్గా, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ఆ ఫిక్స్ ఉంటుంది. యూ కెనాట్ సే ఎవ్రీవన్ విల్ హ్యావ్ బిగినింగ్ ఇక్కడ నుంచి. అందరికీ బిగినింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది. బిగినింగ్ పాయింట్ అంటే ద మూమెంట్ ఐ కమ్ అవుట్ ఆఫ్ మై మదర్స్ హోమ్, దట్స్ మై బిగినింగ్ పాయింట్ ఆన్ దిస్ ఎర్త్. నేను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అది బిగినింగ్ పాయింట్, ప్రారంభం. మీరు కూడా అదే బిగినింగ్ అంటారు? ఎవరైనా అంతే. ఓకే, దట్స్ ఇట్. ప్రతి ఒక్కళ్ళ బిగినింగ్ అంటే ప్రారంభము అనేటువంటిది మదర్స్ హోమ్ నుంచి బయటికి రావడం, నేను ఈ భూమి మీద అడుగు పెట్టడం నా బిగినింగ్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అందరికీ నా బిగినింగ్ అని తెలుస్తుంది, కానీ నాకు తెలియదు నా బిగినింగ్ అని. ఎగ్జాక్ట్లీ, కరెక్టే కదా? అండ్ ఎండింగ్ అందరికీ తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్, ఐ మే బీ ఇన్ ది పాయింట్ ఆఫ్ ఎండింగ్ అని తెలుస్తుంది. ఓకే, ఓకే. బిగినింగ్ మాత్రం నేను బిగిన్ అయ్యానని తెలియదు ఎవరికి. నా జీవితం ఇప్పుడు ప్రారంభమైందని నాకు తెలియదు. ఏదో ఏడుస్తాను, బయటకు వచ్చేసాను, సో పీపుల్ అందరూ నన్ను చూస్తారు అండ్ క్లినికలీ నన్ను దే గివ్ గుడ్ షవర్, బాత్ చేస్తారు, అంతా పడుకోబెడతారు. దట్స్ హౌ ద బిగినింగ్ ఇస్. రైట్. కానీ ఎండింగ్ అనేటువంటిది మనకు బిగినింగ్ ఎలా అందరికీ ఈక్వల్గా ఉంటుందో, ఎండింగ్ అందరికీ ఒకటేలాగా ఉండాలి, ఒకటే ఫార్మేట్లో ఉండాలి అనేటువంటిది లేదు. ఓకే, అక్కడే మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని అర్థం. రైట్. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? డెఫినెట్లీ. ఇప్పుడు అందరికీ ఎండ్ ఒకటేలాగా అయిందనుకో, సపోజ్ అందరూ బిగినింగ్ తల్లి గర్భంలో నుంచి వచ్చినట్టే అందరు ఎండింగ్ ఏదో ఒక భూమిలోకి వెళ్ళిపోవాలనుకో, దట్స్ ది ఎండింగ్ అనుకో, అప్పుడు ఇంకా డెస్టింగ్ అనేది నువ్వు మాట్లాడక్కర్లే. అవును. సో ఇట్స్ ఆల్ ఏదో కనెక్ట్ అయ్యింది నేచర్ అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరు ఎండింగ్. సో సపోజ్ సమ్ బైక్లో వెళుతూ హిట్ అయిపోతారు, కొంతమంది కారులో యాక్సిడెంట్ అయిపోతారు, కొంతమంది ఏదో ట్రావెల్ చేస్తూ ఫ్లైట్లో పోయిన వాళ్ళు, కొంతమంది ఏదో చూస్తూ సడన్గా హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, కొంతమంది నిద్రలో, కొంతమంది కొంతమంది డిజీజ్ వచ్చి, కొంతమంది. సో ఇలాగా మనం ఒక ఒక మరణము, ఒక ఒక అంతిమ నిర్ణయం అనేటువంటిది ఇలాగనే ఉంటుంది అనేటువంటిది ఎవ్వరూ ఇలాగనే ఉండాలి, అందరికీ కామన్ అనేటువంటిది చెప్పలేరు. ఓకే, అందరికీ ఒక అంతిమం అనేటువంటిది ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుంది, కానీ ఇలాగనే ఉంటుందని చెప్పలేరు. కానీ బిగినింగ్ మాత్రం అందరికీ ఒకటే. సో ఈ వేరియేషన్ ఒక్కటే మనకు అర్థమవుతుంది, ఏదో మనకు జరగబోతుంది. సో ఎందుకంటే నా ఎండింగ్ ఏంటో నాకు తెలియదు, ఎలా ఉండబోతుందో, ఎవరి ఎండింగ్ ఎవరికీ తెలియదు. అవును. సో కాబట్టి ఈ జీవితంలో మనం ఆ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లే ముందే చాలా అప్స్ అండ్ డౌన్స్, మలుపులు, చాలా రకాల మలుపులన్నీ ఉంటాయి. అవును. సో మనం ఒక 1 ఇయర్ తర్వాత ప్రెడిక్ట్ చేయగలమా ఏం మలుపు రాబోతుందో? జీవితంలో మనకు తెలియనివి చాలా వస్తూ ఉంటాయి. ఓకే. మనకు తెలిసినవి, అంటే తెలిసినవి అని అంటే మనం కోరుకునేవి, కొన్ని జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ మనకు కోరుకోనివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది, సంథింగ్, ఒక ప్రాసెస్ నడుస్తూ, ఒక స్క్రిప్ట్ నడుస్తుంది అందరికి, ఒక్కొక్కరికి. యా. సో ఐ హావ్ టు అడ్మిట్ దట్ అది ఏదీ లేదు, జస్ట్ నేను కూర్చుంటేనే అన్నీ అయిపోతుంటాయి అనేటువంటిది పొరపాటు. ఓకే. నేను ఎలాగైతే పుట్టినప్పటి నుంచి ఒక దగ్గర ఇలా కూర్చోనో నేను మూవ్ అవుతుంటాను, అలాగనే నా వెనక నా బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, స్క్రిప్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి డెస్టినీ అనేటువంటిది నేను ఒప్పుకోను అని అంటే పొరపాటు, ఇదే మనకు ప్రూవ్ అవుతుంది.
రెండోది డెస్టినీయే ఎవ్రీథింగ్, ఇంకా అదే చేస్తుంది కదా నేనెందుకు అనుకుంటే అది పొరపాటు. సో ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలంటారు. బ్యాలెన్స్ మన థాట్ ప్రాసెస్ బ్యాలెన్స్ కంటే కూడా నేను అనేది ఏంటంటే డెస్టినీని నేను యాక్సెప్ట్ చేస్తూ అండ్ నా రోల్ ఏమిటి ఇందులో, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ దెన్ నా రోల్ ఏం లేదు ఇంకా. బట్ వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కర్రకి ఒక 20 yards రోప్ తీసుకుని తాడు తీసుకుని ఒక ఆవుకి కట్టాము, దాన్ని కట్టేశామనుకో, ఆ ఆవుకి 20 yards తిరగడానికి దానికి ఒక పరిధి ఉంటుంది. సో 21 or 22 yardsకి వెళ్ళాలి అని అంటే 22nd yardకి అది వెళ్ళలేదు, బికాజ్ ఆ రోప్ అంతే కట్టేసింది. సో వితిన్ ద 20 feet yards ఏదైతే ఉంటుందో 20 yards దాంట్లో దానికి చాయిస్ ఉంటుంది, దాని రోల్ ఉంటుంది. అది 18 వరకు వెళ్ళచ్చు, 15 వరకు వెళ్ళచ్చు, అసలు వెళ్లకుండా కర్ర దగ్గరే కూర్చోవచ్చు. సో ఇదంతా ఆ ఆవు చేయవలసినటువంటి చాయిస్, అది అది ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు అంతా డెస్టినీ అని తీసుకెళ్ళి నా చేయి పెట్టుకెళ్ళి ప్లగ్లో పెట్టను నేను, అంతా డెస్టినీయే కదా. నేను ముక్కు అన్ని నోరన్నీ మూసేసుకుని ఆక్సిజన్ తీసుకోకుండా ప్రాణం తీసుకోకుండా అలా కూర్చొని ఉండలేను నేను. సో దేర్ ఒక హ్యూమన్ ఒక లోపల ఒక ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్, ఆ ఫ్రీ విల్ని అంటే లోపల ఒక మనిషికి ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ని ఎక్సర్సైజ్ చేయాలి, దాన్ని అంగీకరించాలి, దానికి అవకాశం ఇవ్వాలి, అప్పుడే మనం ఎదగగలం. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గులాబీ పువ్వు ఉంది, అది వికసించింది అనుకో, దాంట్లో ఎన్ని పెటల్స్ రావాలో ఆ మొగ్గలో డిజైన్ అయి ఉంటుంది. నువ్వు బాగా ఏం చేసినంత మాత్రాన దాంట్లో ఒక 50 petals తోటి గులాబీ పువ్వు రావాలనుకో, యూ కెనాట్ క్రియేట్ 51st petal. ఎగ్జాక్ట్లీ. ఓకే. నువ్వు ఏం చేసినా దాంట్లో 51 రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ స్ట్రక్చర్ జరిగిపోయింది. రైట్. అర్థమైంది కదా. అలాగనే ఇప్పుడు మన మెటబాలిక్ సిస్టమే తీసుకుంటే, మన సెల్ కానీ మన జీన్స్ కానీ ఏదైనా సరే మన బాడీని తీసుకుంటే దాంట్లో ఆల్రెడీ మన యొక్క పూర్తి హిస్టరీ అంతా దాంట్లో ప్రోగ్రామింగ్ అయిపోయింది. యా, దట్స్ వేర్, దట్స్ హౌ యువర్ బాడీ ఫంక్షన్స్. నీ జీన్స్లోనే, నీ దాంట్లోనే దానికి జినోమ్ అని ఒక థియరీ ఆ మధ్య దాని మీద బాగా పాపులర్గా వచ్చింది. అంటే ఒక జీన్లో నా హిస్టరీ అంతా డిసైడ్ అయిపోయింది, రాసేస్తుంది ద మ్యాప్ ఆఫ్ ద, నా మొత్తం మెటబాలిక్ సిస్టమ్ యొక్క హిస్టరీ అంతా రాసేస్తుంది. సో కాబట్టి ఎలాగైతే ఒక జీన్లో నా ఫిజికల్ మెటబాలిక్ సిస్టమ్ యొక్క హిస్టరీ ఉందో, నా యొక్క లైఫ్లో చాలా ఏవేవైతే మోడ్స్ లేకపోతే హోడ్స్ ఇవన్నీ ఉంటాయో, డెఫినెట్లీ దానికి కూడా ఒక స్క్రిప్ట్ ఉంది, రాసి పెట్టబడింది. అది ఎవరు రాస్తారు స్వామిజీ? అంటే మనం ఆఫ్ కోర్స్ మన జీన్స్లో రాసేది ఏంటి? మనం ఇంకొద్దిగా ఆలోచించగలిగితే అది ఎవరు అనేది, వ్యక్తి ఎవరు కాదది, ఇది ఒక వ్యవస్థ. ఒక దాన్నే మనం ఏమంటామనంటే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. వ్యక్తి ఎవడో దేవుడు కూర్చున్నాడు, లేకపోతే ఇంకొకటి ఏదో లోకంలో ఆయన కూర్చొని అందరిది ఇలా రాసేస్తున్నాడు, లేకపోతే మన పరీక్ష పేపర్లని దిద్దుతున్నాడు, అవన్నీ ఓకే. ఆ దాని గురించి టాపిక్ ఎప్పుడైనా మనం మాట్లాడదాం. బట్ నేను అనేది ఏంటంటే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది, వీ యాక్సెప్ట్ దట్. కాబట్టి డెస్టినీ అంటే మన వెనక మనకు తెలియకుండా మన ప్రారంభం అనేది మనం నడుపుతుంది. అండ్ ఇంపార్టెంట్ పీపుల్ మన లైఫ్లో వచ్చేవాళ్ళు కొంతమంది, దే ప్లే ఇంపార్టెంట్ పార్ట్స్. యా, కొన్ని సందర్భాల్లో దే ఫెసిలిటేటర్స్. కొంతమంది మన జీవితాల్లో అప్లిఫ్ట్ చేస్తారు, కొంతమంది మన జీవితంలో అంటే వాళ్ళు తొక్కేయడము, అప్లిఫ్ట్ చేయడం అని కాదు, కానీ వాళ్ళు అటాచ్ అయినప్పుడు మనలో ఏదో ఒక రకమైన ఒక అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వస్తుంది, ఒక గుడ్ వైబ్రేషన్, ఒక గుడ్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్. మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే, మీ వయసులో మాకు పిల్లలు పుట్టేశారు, మాకు ఎంత ప్రశాంతంగా ఉండేదో, మీరు ఎందుకు ఇంత యాంగ్జైటీ వస్తుంది, మీకు ఎందుకు ఇంత వైరాగ్యం వచ్చేస్తుంది ఇంత వయసుకే అని. అండ్ నేను వాళ్ళతో చెప్పేటప్పుడు ఐ షుడ్ బి లైక్, మేబీ మేము కలిసిన మనుషుల వల్ల అలా అవుతుందో, లేకపోతే మాకు ఆ రెసిస్టెన్స్, ఇమోషనల్ రెసిస్టెన్స్ లేదేమో అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మిమ్మల్ని కలిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. How do we know that who is good for us and who is not good for us? Okati indulo rendu questions unnayi. Idi first question enante, mi ammamma vallu meek ippude inta vairagyam enti, avunu ippude ilaga ayipothunnaru, mi vayasulo mem ila prashantham, daniki kaaranam entante aa rojullo laptop levu,
టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు, వైఫై లేదు, యాక్సెసిబిలిటీ అంత లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు. ఆ రోజులు స్మార్ట్ ఫోన్ లేదు కానీ దే ఆర్ స్మార్ట్. ఇప్పుడు ఫోన్ స్మార్ట్గా ఉంది, పర్సన్కి స్మార్ట్నెస్ తగ్గిపోయింది. ఓకే, రెండోది ఆ రోజుల్లో మన సిస్టమ్ చూస్తే, ఈ రోజుల్లో సిస్టమ్ చూస్తే, ఈరోజు 20 వచ్చేటప్పటికే అన్నీ తెలిసిపోతున్నాయి మనిషికి. ఎవ్రీథింగ్ అంతా నా చేతిలోకి వచ్చేసింది. నాకు అలా అనిపించలేదు స్వామీజీ. నాకు ఐ స్టిల్ ఫీల్ నాకేమీ తెలీదు అనే ఫీలింగ్. అంటే అలా కాదు, తెలియదు అని అంటే కొన్ని ఇన్డెప్త్ థింగ్స్ తెలియకపోవచ్చు అనేటువంటి ఆలోచన, కానీ చాలా విషయాలు రిగార్డింగ్ ఎనీ పాయింట్, ఇప్పుడు మనం గూగుల్ ఇంకోటి చేసిన ఏది చేసిన ప్రపంచంలో ఏం జరిగిపోతున్నా మనకు తెలిసిపోతున్నాయి. రైట్ హ్యాండ్ వెంటనే క్లింగ్ అని మన చేతుల్లో మోగుతూ ఉంటుంది. అక్కడ బ్లాస్ట్ మోగిన వెంటనే మన చేతిలో టంగ్ అని ఒకటి వస్తూ ఉంటుంది. మోగడమే కాకుండా దాని వీడియో చూసి దాని వైలెన్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఏ ఏజ్లో ఎంత తెలియాలి, ఏ ఏజ్లో ఏది తెలిస్తే బాగుంటుందో అది మనం పక్కకు పోయి, మనకి ఇప్పుడు ఇప్పుడు ఒక 20 పిల్లాన్ని టచ్ చేస్తే 60 వాడు అప్పట్లో వాడు చెప్పగలిగే విషయాలన్నింటిని కూడా వీడు చెప్పేస్తున్నాడు ఇప్పుడు. రైట్. అంటే మరి బ్రెయిన్ ఏమైపోయిందని అంటే అంత స్థాయికి వెళ్ళిపోయింది. సో అప్పట్లో 60 వైరాగ్యం వచ్చేస్తుంది, ఇప్పుడు 20 వచ్చేసింది. సో ఇన్ఫర్మేషన్ టూ మచ్ అంటే ఇప్పుడు మనకు అవసరమైన వాటికంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మనకు వచ్చేస్తున్నాయి, వచ్చి పడిపోతున్నాయి మన మీద. మనం ఏం చేస్తున్నాం అంటే వాటన్నిటిని తీసేసుకుంటూ వాటిని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలో అర్థం కాకుండా మన బ్రెయిన్ అంతా ఒక 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 ఏమిటో అర్థం కాని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. వాస్తవంగా ఇప్పుడు మనకు కంప్యూటర్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్స్ లేవు. నువ్వు ఎలా ఉంటావు మామూలుగా ఈ ఈ సిటీ అట్మాస్ఫియర్ లేదు, మామూలుగా ఉంటే నువ్వు కూడా చక్కగా లంగా ఉని వేసుకుని హాయిగా చేతిలో ఒక కర్ర తీసుకుని శుభ్రంగా ఏదైనా గట్టు ఏదో ఏరు అటువంటి దగ్గర పెళ్లి చేసేసి పిల్లలతో ఉండేదాన్ని. మరి అదే అంటాను, అప్పట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మరి బాగున్నారు కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు మీ అమ్మని చూసావు, మీ అమ్మమ్మని చూసావు, ఇప్పుడు మీ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏంటంటున్నావు అంటే అప్పుడు నాకు అప్పుడే పెళ్లి అయిపోయినది, అప్పుడే పిల్లలు వచ్చేసిండేవారు, అప్పుడే అన్ని అయిపోయింది, నేను ఏదో అని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ అప్పట్లో పెళ్ళి అవ్వాలి, పిల్లలు వచ్చేయాలి, అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్. నీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు నీకు సెల్ ఫోన్, వైఫై, స్మార్ట్ ఫోన్ అంటే గాడ్జెట్స్ ఈజ్ యువర్ రిలేషన్. అప్పట్లో ఏంటంటే నా భర్త, నా భార్య, నా పిల్లలు, వాళ్ళకి వాళ్ళతో నేను ఆడుకోవడం, మా తులసి మొక్క, వాళ్ళ ప్రపంచం, వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి ప్రపంచం అనేటువంటిది వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. మీరేం అడ్వైస్ ఇస్తారు, మీ ఒపీనియన్ ఏంటి? నేనేమిటంటున్నానంటే ఆనాటి ఆ ఫీలింగ్స్కి మనం దూరం అయిపోతున్నాం. నేను చాలామందిని ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను చూస్తుంటాను, అంటే నేను కూడా ఆఫ్ కోర్స్ ఆ ఏజ్ దాటి వచ్చాను. నేను గమనిస్తున్నటువంటిది ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో నేను చూస్తుంటే ఈరోజు నేను కొంతమందిని అడుగుతున్న పెళ్ళా అంటే అప్పుడే ఎందుకండి అంటాడు. సో అప్పట్లో 20 వచ్చేసిందనంటే పెళ్లి చేసుకోలేదనంటే తెలుగు వెరీ అంటారు. అసలు 20కి అసలు పిల్లాడిని చూపించాలి ఆ థాట్ ఉండేది. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చాలా పరిగెట్టేసి ముందుకు పోతున్నాము, వాళ్ళు ఎక్కడో వెనకబడి ఉన్న వాళ్ళు అని అనుకుంటున్నాం పొరపాటు. అది తప్పు ఒకటి. డెఫినెట్లీ రెండోది మనం దాంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఆ అనుభూతిని చూడకుండా ఆ ఎక్స్పీరియన్స్ చేయకుండా దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది ఎప్పుడైనా పొరపాటు. ఏదైనా ఇప్పుడు నాకు ఏది తెలియదు అనుకో, నేను తెలియని దాని గురించి క్రిటిసైజ్ చేశానంటే ఐ మీన్ ఇగ్నరెంట్. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఐ ట్రై టు ఆర్గ్యూ విచ్ ఐ డోంట్ నో ఐ యామ్ ఎ ఫూల్. డెఫినెట్లీ కదా. సో మనం ఏంటనంటే ఈ జనరేషన్ దే షుడ్ జస్ట్ లుక్ బ్యాక్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటనేటువంటిది. నిజంగా ఒక భార్య భర్త ఉన్నారనుకో, వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళకు ఉండాల్సినటువంటి అనుబంధం కానీ 30 దాటేటప్పటికీ బాడీ కూడా ఒక రకమైన మార్పులు చేర్పులకి లోనైపోతుంది. డెఫినెట్లీ మైండ్ కూడా ఆ ఫ్రెష్నెస్ పోతుంది. అదే ఒక 18, 20, 22 లోపు పెళ్లి జరిగింది అనుకో, ఆ మైండ్కి ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ బాడీకి ఆ రకమైన ఒక ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఓకే ఓకే. బాడీ కానీ, మైండ్ కానీ, సోల్ కానీ ఈ మూడు ఒక అలైన్మెంట్లో రావాలంటే వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ది టైమ్, ఆన్ టైంలో జరగాలి అది. సపోజ్ ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, పూరి ఉంది, పూరి ఒత్తావు, నువ్వు నూనెలో వేయాలనుకో, నూనె బాగా మరిగిపోయిన తర్వాత వేసావనుకో ఆ పూరి మాడిపోతుంది. అసలు మరగకుండా వేసావనుకో పూరి పొంగదు, అసలు పూరియే ఉండదు. అంటే అది ఏ ఒక ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్
దానికి వచ్చి అది మరిగినప్పుడు అది వేస్తే చక్కగా పూరి పొంగుతుంది వస్తుంది బయటికి. అలాగనే మనం కూడా ఏ టైంలో ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఒక డిస్కషన్ జరగాలి. ఇప్పుడున్న జనరేషన్కి కూడా నేను ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అనే ఫీలింగ్ 25 ఏళ్ల వాళ్ళకి వచ్చిందని అంటే సంథింగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ దాట్. అంటే ఇప్పుడు మా చదువులు అవడానికి అంటే చదువు టు ఫినిష్ మీ ఒక మాస్టర్స్ దాని తర్వాత అది కూడా సరిపోవట్లేదు, పిహెచ్డీలు అవన్నీ అవడానికి 30 అయిపోతుంది. సో అదొక ప్రెషర్ ఎంత చదువుకున్నావు అని. అంటే నువ్వు ఒప్పుకుంటావా ఈరోజు గ్లోబలైజేషన్ అయిపోయి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా అయిపోయి ఒక మనిషి మీద ఎంత ప్రెషర్ పడుతుంది అని అంటే తప్పకుండా 100% అది చాలా ప్రెషర్. ఒకప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు నాన్నగారిని చూడు, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల వాళ్ళకి గౌరవం ఉండేది, వాళ్ళు చదువుకున్నారు కానీ ఆ ప్రెషర్ లేదు. అంటే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక ప్లెజర్గా చదువుకోవడం వేరు, ఒక ప్రెషర్తో చదవడం వేరు. చదువు ఒక ప్లెజర్గా ఉండాలి, నాకు ప్లెజర్ ఇవ్వగలగాలి, నాలో ప్రెషర్ క్రియేట్ చేయకూడదు. సో బాగా ఈరోజు రేపట్లో ఆలోచిస్తే చదవాలి, ఈ టార్గెట్ పూర్తి చేయాలి, ఈ టార్గెట్ పూర్తి చేయాలి. తర్వాత జాబ్లో మన మీద పెద్ద టార్గెట్స్ పెట్టేస్తున్నారు, మనం అచీవ్ చేయాలి. ఈ ప్రెషర్లో ఇది ప్రెషర్ మౌంటప్ అయ్యి వాడికి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే నేను ఆ ప్రెషర్ హ్యాండిల్ చేస్తాను, పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదొక ప్రెషర్ అయిపోయి ఈ ప్రెషర్ ఆ ప్రెషర్ నా వల్ల అవ్వదనే స్థాయికి వెళ్ళిపోయే వైరాగ్యంలోకి వెళ్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఒక ట్రాప్ అయిపోతున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చేసి. అంటే మనం ఎక్కడికి లీడ్ అవుతున్నాం అసలు, వాట్ ఈస్ అవర్ లైఫ్. ఇంకొకటి స్వాతి, నీకు సపోజ్ 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, తప్పనట్లే 30 కా 40 కూడా చేసుకో, నష్టమేం లేరు. దట్స్ నాట్ మై క్వశ్చన్. 30కి పెళ్లి చేసుకుంటే సపోజ్ ఒక పర్సన్ లాంజివిటీ 60 ఏళ్ళు అనుకో, ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ మధ్య ఈ పొల్యూషన్ తో 60 అనుకుందాం, చెప్పట్లేదు మనం చెప్పలేము 50కి పోవచ్చు. నాకు తెలిసి 35 ఏళ్ళు కుర్రాళ్ళకి ఈరోజు స్టంట్లు వేసుకుంటున్నారు హాస్పిటల్స్కి వెళ్ళి, 40 లోపు వాళ్ళు దే ఆర్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్ ఫర్ వేరియస్ రీజన్స్. వాళ్ళు ప్రెషర్స్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇవి తట్టుకోలేక సైకిక్గా వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ తోటి మానసికంగా ఒత్తిళ్ళు వాటితో భరించలేక వాళ్ళు హాస్పిటల్స్లో కౌన్సిలింగ్స్ వాటిలో వాళ్ళు నిండిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 60 ఏళ్ళు లైఫ్ అనుకుందాం, ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ డిసైడింగ్ ఇట్స్ అనుకుందాం, వీడు 30లో పెళ్లి చేసుకుంటే వాట్స్ ఈస్ రెస్ట్ ఆఫ్ 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్. అదే ఒక సకాలంలో పెళ్లి జరిగితే ఇంకొకటి ఏంటంటే వివాహం అనేది కూడా మీ అమ్మమ్మ వాళ్ళు చెప్పారు కదా, అది ఎంత గొప్పదనంటే నా పార్ట్నర్ ఆ రోజుల్లో ఎలా పార్ట్నర్షిప్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఈజీ కేపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ ది అదర్ పర్సన్స్ ఎమోషన్స్. ఆరిప్పుడు ఆడపిల్ల, ఈ పిల్ల ఆ భర్త యొక్క సమస్యల్ని హ్యాండిల్ చేయగలదా, చాలా ఆలోచించేవారు ఆ రోజుల్లో. నువ్వు గమనిస్తే నీకు ఒక 50 ఏళ్ల క్రితం, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను బాగా ఎంక్వైరీ చేసి చెప్తున్నాను, డైవర్స్ అనేది లేదు. ఈరోజు అన్నీ చూసి సెలెక్ట్ చేసుకున్న 1 ఇయర్కో 1.5 ఇయర్కో బ్రేకప్ అవుతుంది. ఏంటంటే అంటే ఆ రోజుల్లో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, అలాగనే 100 సంవత్సరాలు పెళ్లి చేసుకుని అలా భార్యాభర్తలుగా కలిసి ఉండడం వాళ్ళు పిచ్చోళ్ళ. అలాగే ఈరోజు అన్నీ చూసి మేమంతా సెలెక్ట్ చేసుకుని మేము మా పార్ట్నర్ని మా కంపానీని మేము సెలెక్ట్ చేసుకుంటాం, మాకు చాయిస్ ఇవ్వండి అని సెలెక్ట్ చేసుకుని 100% బ్రేకప్ అవుతున్నానట్లే. అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు సక్సెస్ అయిన వాళ్ళల్లో కూడా మాకు ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, ఏమిటో మా చాయిస్ మీద మేము వర్కౌట్ చేసుకున్నాము, బట్ మా పేరెంట్స్కి కూడా మేము కొంత చాయిస్ ఇచ్చుంటే బాగుండేమో, తర్వాత కొద్దిగా రిపెండ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దో దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ గుడ్, బట్ అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే మనకు ఏ ఏజ్లో, ఇప్పుడు 10th క్లాస్కి నువ్వు వెళ్ళాలనుకో, ఇఫ్ యూ గో జాయిన్ ఇన్ 10th క్లాస్ ఫర్ 20 ఇయర్స్, నీకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు 10th క్లాస్కి వెళ్ళావు ఎలా ఉంటుంది? అలాగనే 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే కూడా అలానే ఉంటుంది. రైట్, ఓకే. సో ముందుగా పెళ్ళైతే యూ కెన్ ఎంజాయ్ దట్ చామ్. మనకు పూర్వకాలంలో ఉన్నటువంటి ఆయుర్వేదంలో నేను తెలుసుకున్నది ఏంటంటే 20 ఏళ్ళకి కనుక పిల్లలు పుడితే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది బాడీలో, తల్లికి కానీ తండ్రికి కానీ, అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్. మేల్కి 20 ఉండి ఫీమేల్కి 18 ఉంటే దే ఆర్ యాక్సెప్టెడ్ టు మ్యారేజ్ కదా, లీగలీ. అది ఎందుకు ఆ పాయింట్ పెట్టారని అంటే ఆ ఏజ్లో పెళ్ళయి ఒక 2 ఇయర్స్లో కనుక బిడ్డ పుడితే దట్ మీన్స్ విమెన్ విల్ హ్యావ్, దట్ గర్ల్ విల్ హ్యావ్ 20 ఇయర్స్. అప్పుడు తను కన్సీవ్ అయితే
ఆ పుట్టే బిడ్డ ఆ లోపల ఉన్నటువంటి ఆ మెటబాలిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ బిడ్డకి చాలా ఒక ఒక ఎనర్జీ లెవెల్స్ ఒకలాగుంటాయి. 30 ఏళ్ల తర్వాత కనుక ఆవిడ కన్సీవ్ అయితే అవుతుంది అప్పటికి కూడా, అప్పుడు తర్వాత పుట్టే బిడ్డకి ఆ లెవెల్స్ చాలా మారిపోతుంటాయి. దట్స్ రైట్. నో ఐ అగ్రీ అండి. యా, దీని వెనక ఒక గొప్ప స్టడీ ఉంది, దీని వెనక ఒక మంచి ఒక ఫీలింగ్స్ ఉన్నాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవును, నేను మా అమ్మ నాన్నతోనే ఉంటాను, నేను చాలా క్లోజ్ వాళ్ళతో. సో నాకు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ నవ్వుతారు, నువ్వు ఇంకా ఇంట్లో ఉంటావా, ఇంకా అమ్మతో ఉంటావా, నా వై డెంట్ యూ మూవ్ అవుట్, వై యూ నాట్ ట్రావెలింగ్ అలోన్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు అది బికాజ్ ఇప్పుడు ట్రెండ్ అది కదా, బ్యాక్ ప్యాక్ వేసుకుని యూరోప్ అంతా తిరగడం అలోన్. ఇట్స్ అంటే మన సినిమాల వల్ల మరి వాట్ ఎవర్ దట్ ఈస్ ద ట్రెండ్. సో వై యూ నాట్ డూయింగ్ దాట్. అండ్ ఆ పియర్ ప్రెషర్ అదంతా పక్కన పెడితే మా అసోసియేషన్స్, లైక్ ఇందాక నేను అడిగాను కదా, హౌ విల్ వీ నో హూస్ గుడ్ ఫర్ అస్ అండ్ హూస్ నాట్ గుడ్ ఫర్ అస్? ఐ మీన్ వెన్ యూ కమ్ అక్రాస్ పీపుల్. యెస్, వెన్ ఐ కమ్ అక్రాస్ అంటే రిలేటివ్స్ అండ్ ఆల్, అట్లీస్ట్ ఐ నో దట్ దే వెల్ విషెస్ అని మనకి తెలుసు. మనకు స్వాతి ఒకటి ఏమైపోయామంటే, మనం మన మనస్సుని మన బ్రెయిన్ని ఉపయోగించడం తగ్గిపోయింది. మనం ఆల్ ద టైం మనం ఏదొచ్చినా గూగుల్లో సెర్చ్ చేయడం, లేకపోతే ఇంకొక దాని మీద డిపెండ్ అయిపోవడం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నేను మధ్యాహ్నం పవర్ నాప్ తీసుకుంటాను, అంటే జస్ట్ ఒక చిన్న కునుకు, దాన్ని తెలుగులో చెప్పాలంటే కునుకు, అంటే ఒక 10 నిమిషాల, ఐ థింక్ ఒక 25 మినిట్స్, 25 మినిట్స్. బట్ 25 నిమిషాలు నేను నిద్రపోను, జస్ట్ ఐ లే డౌన్ అండ్ నా థాట్స్ని మార్నింగ్ లేచినప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న థాట్స్ అన్నింటినీ రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓ వావ్. యా, రిజాల్వ్ చేసినప్పుడు ఏంటంటే రిలాక్స్ అవుతాం. సి, స్లీప్ ఈజ్ నథింగ్ బట్ యూ రిజాల్వ్ ఆల్ యువర్ థాట్స్. నీ యొక్క ఆలోచనలన్నింటినీ యూ జస్ట్ షట్ ఇట్ డౌన్, దాన్ని మూత మూసిపెట్టేస్తావు. దెన్ న్యాచురల్గా నువ్వు అక్కడ ఏమైపోతావునంటే యూ రిలాక్స్ దెన్. సో మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం బయటకు వస్తాం. రైట్, ఈజ్ వాట్ థింగ్. నేను ఆ 25 నిమిషాల్లో చాలా, అంటే ఒక ఫస్ట్ ఒక మొదటి 5-10 నిమిషాలు నేను నా థాట్స్ని అలా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎఫర్ట్ పెట్టక్కర్లే, జస్ట్ అలా ఇనీషియల్గా నాకు కూడా ఉండేది కరెక్ట్. అది మనం పడుకుని చక్కగా దాన్ని థాట్స్ని నేను అన్ని రిజాల్వ్ చేయను. నేనేంటంటే ఒక దాని మీద ఫోకస్ చేసుకుని ఈ థాట్స్ అన్ని పడిపోతుంటాయి, అండ్ స్లోలీ ఇది కూడా పడిపోతుంది. రైట్. దెన్ ఐ ఎంటర్ ఇన్ టు స్లీప్. రైట్. ఆ నిద్ర ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఒక మెడిటేటివ్ స్లీప్ లాగా ఉంటుంది. అంటే యూ నో దట్ యు ఆర్ స్లీపింగ్. సీ, బట్ యు ఆర్ ఆల్సో ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ లేదు ఇంకా లోపల, జస్ట్ ఐ నో దట్ ఐఎమ్ స్లీపింగ్ అండ్ ఐ షుడ్ అవేక్ బై దిస్ టైమ్ అనేటువంటిది తెలుస్తుంటుంది కాన్షియస్గా. నైట్ టైం పడుకున్నాం అనుకో, ఐ డోంట్ నో దట్ ఐఎమ్ స్లీపింగ్. దట్ ఈస్ ది డిఫరెన్స్ అన్నమాట. సో అలాగేంటంటే మధ్యాహ్నం పూట నేను పడుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను 3కి అలాగ జస్ట్ ఐ వాంట్ టు జస్ట్ లే డౌన్ అండ్ రిలాక్స్ మై బాడీ, నా శరీరాన్ని అలా పడుకోబెట్టాను. నేను మా బయట వాళ్ళకి చెప్తాను, కరెక్ట్గా నన్ను 3:25 కల్లా నాక్ చేయ డోర్ అని అంటాను. డూ యూ నో, వాళ్ళు 3:25కి నాక్ చేయడానికి 3:23కి వస్తారు, నేను 3:23కి లేచి కూర్చొని ఉంటాను. ఐ బిలీవ్ యూ. ఏ అంటే ఈ ఎనర్జీ, ఇది డ్రైవ్ ఎక్కడి నుంచి ఉంది? నాకు సెల్ ఫోన్ పెట్టుకున్నాను, అస్సలు నేను అలారం పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకోను, నా మైండ్ని ట్యూన్ చేసి పెడతాను, నా బ్రెయిన్ని మైండ్ అంతా కూడా దాన్ని ట్యూన్ చేస్తాను. కరెక్ట్గా ఒక్క సెకండ్ అటు ఇటు కాకుండా లేపుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కానీ, పూర్వం రోజుల్లో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఆవులకి అంటే గంజి అంటే కడిగింది ఇవన్నీ కలిపేసి కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసినవంతా కూడా పెట్టేవారు బయట. అది 11:00 or 11:30 ఎంతకో పెట్టేవారు. అది ఒక 2 రోజులు కరెక్ట్గా తాగుతుంది. 3వ రోజు నుంచి మా ఇంట్లో మా అమ్మమ్మగారు కానీ వాళ్ళు ఎవరైనా లేట్ అయ్యేవారు కానీ అది కరెక్ట్గా 11:30కి వచ్చి నిలబడుతుంది. అసలు మేము చూస్తే ఎవరే, వాట్ ఏ టైం సెన్స్ దానికి. కాకి కూడా అంతే, కరెక్ట్గా టైంకి వచ్చి అరుస్తుంది, అది వెయిట్ చేస్తుంది, మనం పెట్టకపోతే అరుస్తుంది, అది అరుస్తుంది. నాకు అనిపిస్తుంది అంత టైం సెన్స్ ఎక్కడున్నాయి వాటికి. అంటే టైం అనేది మనం చూసుకునే డైల్ ఒక్కటే కాదు, టైం అనేది ఈ నేచర్లో ఉంది. అది మనల్ని ప్రిపేర్ చేస్తుంది, మనం కనుక ప్రిపేర్ అయితే అవుతుంది. మనము నేచర్కి మనం దూరం అయిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ ఒక ఈ వస్తువులకి దగ్గర అయిపోతున్నాం. వస్తువులకి దగ్గర అయ్యి మన ఇన్స్టింక్ట్స్ తగ్గిపోతున్నాయి. రైట్. లోపల మన మైండ్ని వాడుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ని నువ్వు జీవితంలో నువ్వు చూసావు, ఒక వ్యక్తిని చూసావు,
మేల్ ఆర్ ఫీమేల్ ఎనీబడి, నీకు ఖచ్చితంగా నీ మైండ్ కానీ నీ బ్రెయిన్ కానీ కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉండి నువ్వు ఫోకస్ చేయగలిగితే యూ కెన్ రియలీ నో ఇది నా కప్ ఆఫ్ టీ కాదు. మైండ్ఫుల్నెస్ అంటారా? ఓకే. అండ్ ఇది నా కప్ ఆఫ్ టీ అని యూ కెన్ రియలీ డిసైడ్. రైట్. యా, ఇంటరాక్టింగ్ విత్ దిస్ పర్సన్ ఇదర్ ఫీమేల్ ఆర్ మేల్, పే అటెన్షన్. యా, నువ్వు జస్ట్ యూ జస్ట్ పే యువర్ మైండ్, నీ మైండ్ ని, నీ బ్రెయిన్ ని, జస్ట్ యూ జస్ట్ ఫోకస్, కాన్సన్ట్రేట్ ఆన్ దట్. బట్ అట్ 16, అట్ 17 స్వాతి ఎలా వస్తుందండి ఆ గైడెన్స్? 16, 17 కి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఫోర్స్. ఓ రైట్. ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ టైం ఏంటంటే అన్ని ఒక ప్రెషర్ ఉంటుంది లోపల, అది కావాలి, ఇది కావాలి, ఇలాగా అలాగా అలా అనేటువంటి ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయలేము. బట్ అందుకే అంటున్నాను కదా, చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్నపిల్లల ప్రాయం నుంచి కూడా ఇళ్లల్లో ఆ సంస్కారం అలా నేర్పడం మొదలు పెడితే ఖచ్చితంగా 15 ఏంటి 16 ఏంటి చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అలవాటైతే. ఇప్పుడు సంగీతం ఉంది, చిన్నప్పుడు తండ్రి, నేను కొన్ని ఇళ్లల్లో చూస్తుంటాను, చిన్న పిల్లలు ఉంటారు కదా చాలా, అంటే మంత్ బేబీస్ ఉంటారు, లేకపోతే ఇంకొద్దిగా అంటే 1 ఇయర్ 1.5 ఇయర్, వాళ్ళ అమ్మఒడిలో పడుకొని ఉంటారు. ఆ తల్లి సంగీతం నేర్పుతుంటుంది ఒక 5 గురికి. ఈ పిల్ల కూడా ఇలా అంటుంటుంది, ఇది చిన్నపిల్ల, దీనికి తెలియదు ఏమి. వాళ్ళు అంటుంటారు, ఈవిడ అంటుంటుంది, ఇలా అంటుంటుంది. అంటే ఆల్రెడీ అది ఒక ఒక సంస్కారం, ఒక బ్యాక్గ్రౌండ్ అలా తయారవుతుంది. అలాగేంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా ఇన్డెప్త్గా దాని మీద అనలైజ్ చేయాలి. మన మైండ్కి, మన బ్రెయిన్ కంటే పవర్ఫుల్ వెపన్ ఈ భూమి మీద ఏదీ లేదు. ఐ అగ్రీ అండి, డెఫినెట్లీ. ఎంత పవర్ఫుల్ కాకపోతే ఈరోజు ఇంత టెక్నాలజీని బయటికి తీసుకొచ్చింది, ఒకటి అది మన బ్రెయినే కదా. నా లోపల ఉన్న ఎనర్జీ, నా లోపల ఉన్న పవర్ని నేను అప్రిషియేట్ చేసుకోవట్లేదు, అసలు నేను టచ్ చేయట్లేదు. ఇవన్నీ మాకు స్కూల్స్లో, మీరు డూ యూ అగ్రీ అండి, ఇప్పుడున్న ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను చదువుకున్నప్పుడు అట్లీస్ట్ మాకు మారల్ సైన్స్ అనే ఒక క్లాస్ ఉండేది, అట్లీస్ట్ నేమ్ సేక్ ఉండేది, అంటే ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఆర్ రాంగ్, యూ షుడ్, అలాంటి లెసన్స్ ఉండేవి క్లాస్లో అట్లీస్ట్. ఇప్పుడు మారల్ సైన్స్ అనేది ఉందో లేదో అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు తెలియదు, సో ఐ కాంట్ కామెంట్. ఇంకొకటి, నేను ఈ మారల్ సైన్స్ కంటే కూడా నేనేమంటానంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఎన్నో భగవంతుడు ఆర్ ప్రకృతి, వాట్ ఎవర్ యు నేమ్, ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ గాడ్, నాట్ యు, సంబడి ఐఎమ్ టెలింగ్, యు యాక్సెప్ట్ ఎ నేచర్, ఓకే, ఇఫ్ యు అప్రిషియేట్ ద గాడ్ బిహైండ్ దట్ ఎవ్రీథింగ్, దెన్ ఓకే ఐ నేమ్ ఇట్ యాజ్ ఎ గాడ్, ఓకే, ఎనీథింగ్, దేవుడను లేదా ప్రకృతిను. అసలు మనకిచ్చిన లోపల ఒక మనస్సు కానీ, ఒక బుద్ధి కానీ, మన మన ఆర్గాన్స్ కానీ లోపల అమేజింగ్ స్వాతి, అసలు దాన్ని బీటౌట్ చేయగలిగే ఎనర్జీ ఎక్కడా లేదు బయట. అంటే నేను కూల్స్ లెవెల్లో నేను ఏమంటానంటే, స్కూల్ లెవెల్లోనే పిల్లలకి, అంటే మీరు ఇప్పుడు నాకు చెప్తున్న లెసన్స్ చిన్నప్పటి నుంచి మనం చెప్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ని ఒక పిల్లాడికి ఇచ్చి ఇది ఎలా ఉందని అంటే అమేజింగ్ అంటాడు కదా. డూ యూ నో హూ క్రియేటెడ్ దిస్ అని అడిగామనుకో, పలానా పర్సన్ అంటాం. సో పలానా పర్సన్ అంటే ఎవరు, అంటే ఏంటి, అంటే హ్యాండ్స్ క్రియేట్ చేసాయా? కాదు, కాదు, బ్రెయిన్. అంటే ఒక బ్రెయిన్ ఈ సెల్ ఫోన్ని క్రియేట్ చేసింది అని అంటే నీకు కూడా బ్రెయిన్ ఉంది కదా, వై డోంట్ యూ క్రియేట్ సంథింగ్ అనగానే, ఓ నా బ్రెయిన్ యొక్క పవరే ఇది అని అప్పుడు ఏమవుతుందంటే ద ఎంటైర్ ఫోకస్, యాటిట్యూడ్ అంతా కూడా నా మీదకి ఫోకస్ అవుతుంది, వ్యక్తి మీద. రైట్, ఒక కాన్ఫిడెన్స్, ఒక పాజిటివ్ మనిషి మీదకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇది గొప్పది, అది గొప్పది, అది గొప్పదని ఇటు డైవర్ట్ చేసి మనుషులందరినీ వాళ్ళ మీద వాళ్ళు నిలబడడం మానేసి వాటి మీదకి తరుగుతూ ఉన్నారు. దట్స్ వేర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నట్టు ఫ్లా, డెఫినెట్లీ ఫండమెంటల్ గా జరిగేది అది. అంటే వ్యక్తి గొప్పవాడు అని చెప్పడం పోయి వస్తువే గొప్పది కాబట్టి నువ్వు ఆ వస్తువు వెనకాల పరిగెట్టు అని. ఇప్పుడు అదే నేను గొప్పవాడిని గుర్తిస్తే నాలో గొప్పతనం ఏమిటో నేను తెలుసుకుందానికి నా జర్నీ మొదలవుతుంది. అది అవ్వట్లేదు. అందుకని ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎక్స్ట్రావర్ట్ చేసి మనిషిని, అంటే బహిర్ముఖుణ్ణి చేసి బయట పరుగులు తీయిస్తుంది. మన ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఏంటంటే మనిషిని లోపల ఇన్వర్డ్ జర్నీకి తీసుకెళ్ళి, ఆ ఇన్నర్ జర్నీకి తీసుకెళ్లి వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనాన్ని గుర్తించమని చెప్పింది. డెఫినెట్లీ ఉందండి. నేనేమంటున్నానంటే దీన్ని కండెమ్ చేయట్లేదు, ఈ బయట వస్తువుల్ని చూపించు, కానీ దీని గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హిస్టరీ క్లాస్ లో వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 కొట్టి 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 నేర్పించి మగ్ చేసుకుని ఎగ్జామ్ లో రాస్తాం, బట్ వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ఇట్? ఎక్కడ కూడా ఇస్ దట్ అవర్ హిస్టరీ? అసలు నిజంగా మన హిస్టరీ అదే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్,
అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇంత వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ అంతా నేర్పించి కూడా వార్ ఇస్ రాంగ్ అనేది ఒక్క సెంటెన్స్ కూడా ఉండదు టెక్స్ట్ బుక్ లో. ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా గమనిస్తే మన బుక్స్ లో మన హిస్టరీ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఔరంగజేబు గురించి, గజనీ మహమ్మద్ గురించి, ఖిల్జీ గురించి, టిప్పు సుల్తాన్ గురించి, అక్బర్ గురించి, మరి సినిమాలు కూడా వచ్చాయి, మీలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు దాంట్లో చెప్తున్నా ఎగ్జాంపుల్. తర్వాత బాబర్ గురించి, హుమయూన్ గురించి, ఈ పేర్లన్నీ అసలు నాకు ఎందుకంట, వాళ్ళు వచ్చి నా దేశాన్ని బాగు చేశారా, దోచుకుపోయారా? వాళ్ళు నా దేశం మీద పడి మొత్తం దోచుకుపోయిన వాళ్ళది నాకు చరిత్ర. అంటే వాళ్ళని ఎదుర్కొన్నటువంటి పృథ్వీరాజ్ కానీ, గురు గోవింద్ సింగ్ కానీ, రైట్, ఛత్రపతి శివాజీ కానీ, లేదా దేశం కోసం ఉరితాడెక్కిన భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, వీళ్ళెవరు మన చరిత్రలో లేరు. సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళెవరు మన చరిత్రలో లేరు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనల్ని ఎంత మిస్గైడ్ చేస్తున్నారు చూడు, మనల్ని ఎంత రాంగ్గా లీడ్ చేస్తున్నారు చూడు. సో మన చరిత్రని, మన నేటివిటీని, మన వ్యవస్థని మనం తెలుసుకోవడం అనేటువంటిది తగ్గిపోయింది. ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టంలో, రెండోది మన గురించి మనం ఫోకస్ చేయాలనుకునేటువంటిది పోయింది. మనల్ని ఈ రెండింటి నుంచి డైవర్ట్ చేసి మేం పెట్టిందే సైన్సు, మేం చూపించిందే సత్యము, మేము తీసుకొచ్చిందే ప్రపంచం యాక్సెప్ట్ చేయాలని విదేశీయుల యొక్క కుట్ర ఇంకా మొత్తం మనల్ని దాని వెనకాల పరుగులు తీస్తూ పోతుంది. అవును, పైగా ప్రెషర్ అంటే ఇప్పుడు 96% మొన్న సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చినాయి. మాకు తెలిసిన వాళ్ళు బాబుకి 94 సిబిఎస్ఈలో 94% వచ్చింది. దట్ ఈస్ అంటే అన్బిలీవబుల్. అంటే ఎంత ప్రెషర్ వాడికి ఉంటుందో, 94% ప్రెషర్ ఉంటుంది. తను నాకు ఫోన్ చేసి అక్క నాకు 94 వచ్చింది అని డల్గా చెప్తున్నాడు. ఎందుకు నేను ఇంత డల్గా చెప్తున్నాడు, అమ్మ తిడుతుందండి. ఎందుకు నన్ను తిడుతుందండి, షీ ఎక్స్పెక్టెడ్ మోర్ అంట. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ హ్యాపీనెస్ అనేది ఎందుకంత కష్టం అయిపోతుంది అంటే ఐ అండర్స్టాండ్ దిస్ ప్రెషర్ ఆఫ్ ఎడ్యుకేషన్. హ్యాపీనెస్ అనేది కష్టంగా నాకు వస్తే ఇంకా ఆ పొందిన తర్వాత దాని హ్యాపీనెస్ ఉండదు నాకు. ఆ కష్టమే నన్ను రూల్ చేస్తూ ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయనివ్వదు. డెఫినెట్లీ అంతే కదా, అదే హ్యాపీనెస్ ని నేను హ్యాపీగా పొందగలిగితే ఓకే, నేను దాన్ని ఎలా పొందగలంటే ప్రెషర్ గిజర్ పెట్టుకోకుండా హ్యాపీనెస్ ని చక్కగా నేను పొందగలిగితే నేను కూర్చుని దాన్ని ప్లెజెంట్ గా నేను ఎంజాయ్ చేయగలను. ప్రెషర్ తోటి ఆ హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేయడం అనేది కళ ఒకటి. రెండోది ఈరోజు తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ ఎలా మొదలైందని అంటే కంపారిటివ్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. తర్వాత మన యాడ్స్ కూడా చూస్తే ఈ సబ్బురుద్దుకుంటే తెల్లగా అయిపోతారని, అసలు కెన్ ఎనీవన్ కెన్ ప్రూవ్ ఈ సబ్బురుద్దితే తెల్లగా అవుతారని కింద చిన్న డిస్క్లైమర్ కనిపించకుండా ఉంటుంది అనమాట, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ వీఆర్ నాట్ లయబుల్ టు దిస్ అని చెప్పేసి. అసలు అంటే ఎంత మనల్ని ఫూల్స్ చేస్తున్నాయి. సబ్బు అనేది ఒకటి మన మురికిని తొలగించడానికి, మనకు వాటర్ ఏదన్నా మంచి సుగంధం రావడానికి, అంతే అంతే తప్ప ఈ సబ్బు రుద్దుకుంటే తెల్లగా వచ్చేస్తారు. అంటే నువ్వు కెన్ యూ ఇమాజిన్ వాట్ ఇన్ వాట్ వరల్డ్ వీఆర్ లివింగ్. ఈ కాస్మెటిక్ వరల్డ్ ఏదైతే ఉందో ఈరోజు, ఈ కాస్మెటిక్ వరల్డ్ లో మనం బ్రతుకుతున్నాం. ఈ కంపారిటివ్ లైఫ్ సిస్టమ్ అనేటువంటిది ఒకప్పుడు ఇండియాలో లేనే లేదు స్వాతి. ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా బ్రతికారు? ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి గ్లోబలైజేషన్ అయిపోయి గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇట్స్ నాట్ ద వరల్డ్, ఇట్స్ ఎ గ్లోబ్ విలేజ్. దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవడం. వాళ్ళు ఒక కోట్ చదివాను, సారీ ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ, బట్ అదర్ పీపుల్స్ సక్సెస్ ఇస్ నాట్ యువర్ ఫెయిల్యూర్, అండ్ అదర్ పర్సన్స్ మిజరీ ఇస్ నాట్ యువర్ హ్యాపీనెస్. కానీ అన్ఫార్చునేట్లీ అదే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు కంపేర్ చేసుకోవాలని అంటే నేను ఒకటి చెప్తాను అని ఈరోజు మార్నింగ్ ఒకరికి చెప్పాను. చెప్పండి. ఏం చెప్పానంటే నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, నా చుట్టూ ఎదురుగుండా ఫ్లాట్, కింద ఫ్లాట్, పైన ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి, వెనక ముందంత. నా పక్కన ఫ్లాట్ వాడికి ఒక కారు ఉంది. ఓకే, నేను చూసి ఎప్పుడు వాడికి కారు ఉంది నాకు లేదని బాధపడుతున్నా. కానీ నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాట్లో అతనికి ఒక కాల్ లేదు. నేను ఎప్పుడు దాన్ని చూసి అబ్బా నాకు రెండు కాళ్ళు ఉన్నాయని అనుకోవట్లేదు. నా రైట్ సైడ్ ఫ్లాట్ వాడికి కారు ఉందని నేను ఫీల్ అవుతున్నాను నాకు లేదని. కానీ నా లెఫ్ట్ సైడ్ ఫ్లాట్ వాడికి ఒక కాల్ లేదు, నాకు రెండు ఉన్నాయని నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అంటే ఆ కంపారిజన్ కూడా దీనికి చేసుకోడు, మళ్ళీ దానికే చేస్తాడు. అసలు కంపారిజన్ అనేది ఉండకూడదు. ఉంటే ఒకవేళ వై నాట్ రెండు. తర్వాత పై ఫ్లాట్ వాడికి డబ్బులు ఉంది, నేను అనుకుంటుంటాను నాకు డబ్బులు లేవని.
కింద ఫ్లాట్ వాడికి జబ్బులు ఉన్నాయి. నేను అమ్మ నాకు నాకు షుగర్ బీపీ ఏమి లేదురా బాబు, చాలా హ్యాపీగా ఉన్నానని నేను ఎప్పుడు అది కంపేర్ చేయను. మళ్ళీ పై వాడితే కంపేర్ చేసి వాడికి డబ్బులునే నాకు లేదని అనుకుంటాను ఆల్ ద టైమ్. ఒక పర్సన్ ఏంటంటే కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్, ఆ కంపారిజన్ కూడా ఇటువైపు వెళ్ళడు అటువైపే. కంపారిజన్లో వెన్ యూ కంపేర్, యూ కంపేర్ టోటలీ రైట్. మనం ఏం చేస్తున్నానంటే పాపం అది ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఇట్స్ ఎ వరల్డ్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. నేను ఒక పార్టే కంపేర్ చేసుకున్నాను ఫిజికల్గా, వాడికి కారు ఉంది నాకు కారు లేదు, అరే వాడికి కారుకి ఎలిజిబిలిటీ ఏంటి బిహైండ్ దట్ సీ. బట్ మీరు మాట్లాడేది ఇట్స్ సో ఇంపార్టెంట్ అండి, ఎందుకని ఐ థింక్ ఎక్కువ మంది దే షుడ్ నో దిస్, ఎక్కువ మంది ఇది వినాలి, అటెన్షన్ ఇవ్వాలి దీనికి. హౌ, వాట్ ఈస్ ది సొల్యూషన్ టు దిస్? సొల్యూషన్ ఒకటే స్వాతి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ తోటి, అంటే ఒక ఓల్డ్ జనరేషన్ కాకుండా ఇప్పుడు అట్లీస్ట్ మీలాంటి వాళ్ళకి చెప్పడం, తర్వాత జనరేషన్ కైనా మన స్కూల్ సిస్టంలోనే నేను నా కాళ్ళ మీద నిలబడేది, నా కళ్ళతో నేను చూసేది, నా మనస్సుతో ఆలోచించేటువంటిది నేను తయారు చేసుకోను. రైట్, అర్థమైందే? ఇప్పుడు ఒక యాడ్ చూశాను ఏంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఒకటి తయారు చేశారు, అంటే చిట్ ఫండ్ కంపెనీ. నన్ను ఎవరైనా బ్రాండింగ్ చేయమన్నారంటే నేను వెళ్తాను, నేను వాళ్ళతో మాట్లాడుకుని నేను బ్రాండ్ చేస్తాను, నాకు ఏమి ఇస్తారని అడుగుతాను. ఓకే, మీకు ఒక 10 lakhs ఇస్తాము, ఒక 50 lakhs ఇస్తాము, మీరు మాకు యాడ్ చేయాలని అంటారు, యాడ్ చేసేస్తాను. ఆ చిట్ ఫండ్ కంపెనీలో నా డబ్బే ఉండదు, నేను వేనే వేను, నాకు తెలుసు, నాకు డబ్బు నేను తీసుకుంటాను వచ్చేస్తాను. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు కొన్ని లక్షల మంది నన్ను ఇష్టపడతారనుకో, వాళ్ళు అరే ఈయన చెప్పారంటే ఏదో ఉంటుంది కదా అని చూసి దాంట్లో వేస్తారు అనుకుందాం. ఒకరోజు ఆ చిట్ ఫండ్ కంపెనీ మూసేశారు, మూసేస్తే వీళ్ళందరూ నన్ను అంటారా, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీని అంటారా, ఎవరిని అంటారు? మిమ్మల్ని అంటారు, మీరే కదా ఫేస్. కానీ నాకు పని, నాకు సంబంధం ఏంటి? మీకు అస్సలు సంబంధం లేదు. అవునా? ఈరోజు చాలా మంది బ్రాండ్ అంబాసిడర్లుగా వెళ్ళేవాళ్ళు అర్థం చేసుకోవాలి మేము దేన్ని చేయాలి దేన్ని చేయకూడదు. ఒక రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను భారత్ టుడే అనే ఛానల్ని అందరూ కూర్చొని విజువలైజ్ చేసి వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ ఉండాలని. అయితే అప్పుడు నేను అందరిని క్వశ్చన్ చేస్తాను, ఏదైనా ఒకటి చెయ్యాలన్నప్పుడు లెట్ మీ క్వశ్చన్ యూ వై. ఇప్పుడు 30 ఛానల్ ఉంటే ఈ ఛానల్ ఎందుకు కావాలి అసలు? ఇప్పుడు వాళ్ళు అన్నారు దీనికి దీనికి అన్నారు, అప్పుడు నేను ఒక మాట అన్నాను, నో మనం మంచి మంచివి ప్రజెంట్ చేయడం అనేటువంటి ఒక అంశం అయితే విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు ది సొసైటీ, విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్ టు ది సొసైటీ, విచ్ ఆర్ యూజ్లెస్ టు ది సొసైటీ, వీ షుడ్ నాట్ ప్రమోట్ దెమ్ అట్ ఎనీ కాస్ట్. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను ఆలోచిస్తే ఐఎమ్ నాట్ వరీడ్ ఫర్ మనీ. సో హార్ట్నింగ్ టు హియర్ దిస్. యెస్, నాకేంటంటే అమితాబ్ బచ్చన్ గారిది ఒక యూట్యూబ్లో ఒకటి వచ్చింది, ఆయన పెప్సీకి ఓకే ఆయన ఒక బ్రాండింగ్ చేశారు, చేసిన తర్వాత ఆఫ్ లేట్ ఏమైపోయిందంటే ఆయన హీ అండర్వెంట్ అయిన ఆపరేషన్, ఒక ఆపరేషన్ అయింది ఆయనకి, ఆయనకి ఏదో సంథింగ్ జరిగింది, దెన్ ఆయన ఇంట్రెస్ట్ అయిన ఏదో డిస్టర్బ్ అయిందని ఏదో సంథింగ్, అది కూడా ఆయన ఆ తర్వాత పెప్సీ యాడ్ తీసేశారు ఆయన, నేను చేయనని చెప్పారు. సో నాకు అనిపించింది ఒక హీరో అది కూడా గెట్స్ మనీ, ఆయనే ఇది నేను చెయ్యను, దీనివల్ల నాకు ఇబ్బంది, నేను అందరూ ఇబ్బంది పడాలని నేను అనుకోను అని ఆయన విత్డ్రా అయిపోయాడనంటే ఒక డ్రింక్ని, బీయింగ్ ఏ సెయింట్ నా ఇక్కడ ఈ ఛానల్లో నేను 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 దీనికి ఒక సోల్గా ఉంటూ వ్యవహరిస్తూ దీనికి అడ్వైస్ చేస్తూ, హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఛానల్ వుడ్ పబ్లిసైజ్? యాక్చువల్లీ మన ఛానల్లో ఇవన్నీ మీరు మీరు మీ వాల్యూస్తో మీరు వద్దంటున్నారు, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఇంకోటి పర్సనల్గా నేనేమనుకుంటున్నా అంటే సెల్ఫిష్గా, ఈ రిమైండర్స్ మీరు చెప్తున్నారు చూడండి, దట్ ఈస్ ఆల్సో సో ఇంపార్టెంట్. అంటే మీరు వద్దనడం ఒకటి, మీరు చెప్తుంది కూడా ఒకటి. సో ఐ థింక్ ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ అంటే ఆ టాబూ తీసేయాలి, అంటే స్పిరిచువాలిటీ మీద ఉన్న టాబూ, ఈ వైరాగ్యం, ఆ టాబూ తీసేసి ఇట్స్ ఏ నేచురల్ థింగ్, ఇట్స్ ఏ ఇంపార్టెంట్ థింగ్. అది అదే స్వాతి, నేను చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ప్రపంచంలో ఏదో ఒకటి ఒక ఒక అట్రాక్టివ్ పీస్ని చూపించి దాంతో హౌ టు మేక్ మనీ ఆఫ్ దట్. ఈరోజు సమాజంలో ఏమైపోయిందనంటే నేను చూస్తే దాన్ని ఎలా అమ్ముకోవచ్చు, నేను ఒక స్టెప్ వేస్తే దాన్ని ఎలా అమ్ముకోవచ్చు, ఒక అడుగు వేస్తే
తర్వాత నేను ఏదైనా మాట్లాడితే ఒక మనిషి ఇంకో మనిషి కలిస్తే దీన్ని ఎలా వాడుకుని దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక సిస్టమ్ మన చుట్టూ తయారైపోయి. మరి ఈ సిస్టమ్ని వద్దనుకునే వాళ్ళు వాళ్ళకి ఆపర్చునిటీ ఉందంటారా అసలు సర్వైవ్ అవడానికి ఈ సొసైటీలో? ఏంటంటే నేను చెప్తున్నాను కదా యాజ్ ఎ పర్సన్గా, అంటే హోప్ ఉందా అని. హోప్ ఎందుకు లేదు స్వాతి, నేను ఇఫ్ ఐ ఆమ్ ఇన్ ట్యూన్ విత్ నేచర్, నేను ప్రకృతితో కలిసి నేను బ్రతకాలనుకున్నప్పుడు నన్ను ఈ ప్రకృతి కాపాడుకుంటూ ఉంటుంది. నన్ను ప్రకృతి ఎప్పుడు నన్ను ఎలాగైతే తల్లి ఒడిలో బిడ్డ ఎలా ఉంటుందో క్షేమంగా సురక్షితంగా నేను ఆ ప్రకృతితో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకృతి నన్ను కాపాడుకుంటూ ఉంటుంది. నేను ఈ ప్రకృతికి కొద్దిగా అటు ఇటు వెళుతున్నప్పుడు ఆ ప్రకృతి కూడా చూస్తుంది, వీడు ఎలా వెళుతున్నాడు, ఏమిటి, మనకు ద్రోహం కల్పించేలాగా వెళ్తున్నాడా, లేదు వాడి విషయం గురించి వెళ్తున్నాడా. సపోజ్ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, సో నువ్వు నాతో ట్యూన్ అయి ఉన్నంతసేపు నేను నీతో మాట్లాడుతుంటాను. సపోజ్ నేను చెప్తున్నప్పుడు నువ్వు ఎక్కడో బ్రెయిన్ పెట్టావు అనుకో, నేను స్వాతి నీకు అర్థమవుతుందా, నువ్వు వింటున్నావని అడుగుతాను. అసలు నేను చెప్పేవన్నిటికీ అడ్డంగా మాట్లాడుతూ నన్ను మాట్లాడనివ్వకుండా నా కాళ్ళు పట్టేసుకున్నట్టు నేను చెప్పినంత అడ్డంగా నువ్వు లేదని వాదిస్తూ ఉంటే నీతో నేను ఎందుకు మాట్లాడతాను? అలాగ ప్రకృతికి కూడా ఈ మూడు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, నేచర్కి, ఈ నేచర్కి. చంటి పిల్ల తల్లి ఒడిలో ఉంటే దానికి ఎప్పుడు పాలు పట్టించాలి, ఎప్పుడు స్నానం చేయించాలి, ఎప్పుడు బట్టలు వేయాలి, ఎప్పుడు పౌడర్ రాయాలి, ఎప్పుడు తల దువ్వాలని ఎవరికి తెలుసు? అమ్మకి. నేచర్. Mother is nature. Yes, of course. If I become like that kid to the nature, nature will take care of me. అంటే మన పేరెంట్స్ మనకి చెప్తారు, మన సైన్స్ మనకి చెప్తుంది, అంటే మారల్ సైన్స్ నేను అంటుంది, దట్ దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్ అంటే ఉంటాయి కదండి ఎథిక్స్, మారల్స్, ఎథిక్స్. కానీ పెరుగుతున్న యాజ్ ఐ గ్రో అప్ ఐఎమ్ సీయింగ్ ఆ ఎథిక్స్ని ఫాలో అవ్వనోళ్ళకే సక్సెస్ వస్తుంది. సో ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. లేదు స్వాతి, ఇప్పుడు నిన్ను లోపల నేను స్ట్రాంగ్ చేయగలిగితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ అన్ని రకాలుగా నిన్ను స్ట్రాంగ్ చేయగలిగితే యూ కెన్ హ్యాండిల్ ద బోత్. రైట్. భగవద్గీత అదే అంటుంది, బయట వచ్చే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అది బయటది, కానీ వెన్ యూ హ్యాండిల్ దెమ్ ఇన్సైడ్, నువ్వు తీసుకునేటువంటి యాంగిల్ ఏదైతే ఉంటుందో అక్కడ దట్ ప్రూవ్స్ వెదర్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. సో నాట్ జస్ట్ బికాజ్ అవుట్ సైడ్ అని కాదు. ఇప్పుడు ఇందాక చెప్పావు కదా 94% వచ్చింది ఇప్పుడు చాలా అని అన్నాడని, నేనంటాను ఓ నాకు 94 వచ్చింది అంటే ఎలా ఉంటుంది, సో నాకు 94 వచ్చింది ఇంకో 6 రాలేదు అని అంటే ఏమని అర్థం? ఇప్పుడు వాడికి 100 అనేది ఒక లిమిట్ పెట్టాం మనం, కాబట్టి వాడికి 6 రాలేదనే ఫీలింగ్ వచ్చింది. నాలెడ్జ్కి ఏ లిమిట్ ఉంది చెప్పు. మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ అని మనం ఒక లిమిట్ పెట్టాం, కానీ మ్యాథ్స్కి 100 మార్క్స్ అనే లిమిట్ ఉందా? 100 అనేది ఉందా? లేదు. ఉంటే మ్యాథ్స్లో 100 తర్వాత 101 ఉంది. అవును. 1000 ఉంది. అయ్యో లిమిట్లెస్. దేర్ఫోర్ ఈ లిమిటేషన్ మనం పెట్టుకున్నది, మనం అది పక్కకు పెట్టి మనం హ్యాపీగా ఉండగలిగితే. సో హ్యాపీనెస్ ఇస్ జస్ట్ నాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. యా. అండ్ మనం ఎలాంటి అనవసరమైన కంపేర్ అంటే నాకు ఈ సమ్మరీ ఒక మన ఇంటరాక్షన్ సమ్మరీ హ్యాపెనింగ్. ఆ హ్యాపెనింగ్ కి మనం ఒక అవకాశం ఇవ్వాలి. Yeah. See, give a space, opportunity, give a opportunity to happen that. Right. Happiness, let that happiness happen that. మనం అది అవ్వనివ్వకుండా మనం మధ్యలో కలబడిపోయి అది ఇది చేసేసి ఇలా ఉంటేనే నేను హ్యాపీనెస్, చూడు ఇందులో ఒక 10% తగ్గినా నాకు హ్యాపీనెస్ తగ్గిపోదు అని మనమే రకరకాల బిల్డప్ చేసుకుని ప్రెషర్ చేస్తున్నాం. దెన్ దట్ హ్యాపీనెస్ పాపం అది వచ్చినా కూడా యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ద మోస్ట్ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఈ ఇంటర్వ్యూ నుంచి నేను అంటే సమ్మరీ ఇవ్వాలంటే ఈ మన ఇంటరాక్షన్కి ఏంటంటే, లెట్ హ్యాపీనెస్ హ్యాపెన్ మీరు అన్నట్టు, అండ్ కంపారిజన్ పెట్టుకోకుండా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన ఇన్స్టింక్ట్స్, మన సిస్టమ్, మన నేచర్ అండ్ మదర్ నేచర్ కంటే పెద్దది ఏముండదు. ఎస్. నువ్వు నన్ను ఎంతో అభిమానిస్తావు. ఓకే, ఆఫ్ కోర్స్. నేను వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఈ దేశం అంటే ఏమిటో తెలియదు కానీ ఒక రకమైన అభిమానం. భారతదేశం పిచ్చి అంటే అంతా ఇంత కాదు, ఒక అంటే అంత ఒక సెయింట్గా ఉండొచ్చా అని ఒక్కోసారి ప్రశ్న వేసుకుంటే వై నాట్, నేను ఈ భారతదేశంలో పుట్టాను నాకు ఉండాలి అని అనిపిస్తుంటుంది. మనం ఏదో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతామండి. దట్స్ ఓకే. అందుకనే ఛానల్ పేరు ఏం పెట్టాలంటే భారత్ అని పేరు వచ్చింది నాకు, అంటే అంత నాకు ఒక నరంలో ఉంటుంది. అయితే భారతదేశం అంటే ఏంటి? మట్టే కాదు,
మనం భారతదేశం అంటే, భారతదేశం అంటే మనం అంతే కదా. ఇక్కడ భారతదేశంలో 127 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళెవ్వరు లేకపోతే దేశం ఏమిటి, అంతా ఒట్టే మట్టే అవుతుంది. కాబట్టి భారతదేశము అని అంటే మనం, మనం. కాబట్టి మనం అంటే ఏంటి, జనం. నాకు వాట్ ఈస్ రేపు ఫ్యూచర్ భారతదేశం అంటే మనలాంటి జనరేషన్. ఓకే, ఇప్పుడు స్వాతి అవ్వచ్చు, కొద్దిగా చిన్న వయసు అవ్వచ్చు, వీళ్ళందరూ నాకేంటంటే యంగర్ జనరేషన్ తోటి ఒక భారత్ రన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, అంటే ఒక వర్క్షాప్ పెట్టి ఎంత గ్రేట్ కల్చర్ ఇది, ఎంత గొప్ప సాయిల్ ఇది, ఈ ల్యాండ్ ఎంత గొప్పది. నేను మొన్న అదే మాట్లాడాను, భారత్ ఈజ్ నాట్ మియర్ సాయిల్, ఇట్ ఈస్ ఎ సోల్. ఇట్ ఈస్ ఎ సోల్. ఎంతమంది సోల్ దీంట్లో ఉంది, ఎంతమంది ఆశ దీంట్లో ఇంకా బతుకుంది. ఆశను మనం నెరవేర్చాలి, ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం ఒక ఆశయం పెట్టుకుని చచ్చిపోయారు. సో అట్లీస్ట్ వాళ్ళ ఆశని మనం క్యారీ చేయగలగాలి అనే ఫీలింగ్ అన్నమాట. సో దట్ ఏంటంటే పుట్ దిస్ భారత్ యాజ్ నెంబర్ వన్, సో దట్ ద ఎంటైర్ వరల్డ్ విల్ లెర్న్ వాట్ భారత్ ఈస్ డెలివరింగ్. మన దగ్గర చాలా ఎనర్జీ ఉంది యంగర్ జనరేషన్కి, ఆ ఎనర్జీని సరిగ్గా దాన్ని ఛానలైజ్ చేయగలిగి దాన్ని ప్రజెంట్ చేయగలిగితే దేశం ఎప్పటికో ముందుకెళ్ళిపోతుంది. మన దగ్గర ఏది తక్కువ లేదు స్వాతి, నాకు తెలిసి నేను తిరుగుతుంటాను కదా అన్ని ప్రాంతాలు, చాలా ఉంది మన దగ్గర. సో ఆ యంగర్ జనరేషన్కి ఒక వర్క్షాప్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, దాంట్లో ఏంటంటే స్వాతి ఒక 1 అవర్ మాట్లాడాలి. తప్పకుండా, ఐ హోప్. నేను ఒక నేవల్ ఆఫీసర్ కూతురునండి, ఐఎమ్ ఎ వెరీ పేట్రియాటిక్ గర్ల్. సో ఐ తప్పకుండా మీరు నాకు టైమ్ అండ్ ప్లేస్ అండ్ టాపిక్ చెప్పాలంతే, అండ్ ఐ విల్ బీ దే. అండ్ మీ టైంకి, మీ ఎఫర్ట్స్కి, మీరు మీ లైఫ్ స్టైల్కి, ద వే యు లివ్, థ్యాంక్ యూ సో మచ్. We'll be right back.